హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? రెండు ఫ్రెండ్స్ పొలాల్లోకి వెళ్దాం. మా పొలం చూపిస్తారండి మీకైతే. ఇదిగో చూస్తున్నారు కదా అత్తయ్య, మా పొలంలోకి వచ్చారు. ఇదిగోండి ఇదే పొలం, ఈ మొత్తం చిక్కుడుకాయ మొక్కలు. ఇదైతే అత్తయ్య గారు ఇప్పుడు తెంపుతుంది పచ్చిమిరపకాయలండి. అది మిరపకాయ చెట్లు మొత్తం ఆ లైన్ మొత్తం, అండ్ చుట్టుపక్కల మొత్తం కనిపిస్తున్నాయి కదా, అవి చిక్కుడుకాయ చెట్లు. ఈరోజు అత్తయ్య పచ్చిమిరపకాయలు తెంపుతున్నట్టున్నారు. చూడండి ఎలా ఎన్ని ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్, చాలా పచ్చిమిరపకాయలు వస్తాయి. ఎందుకంటే చెప్పా కదా అత్తయ్య గారు కారం కూడా ఇంటి దగ్గరే పట్టిస్తారని చెప్పేసి. సో ఆ మిరపకాయలు అవి, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మనకి చిక్కుడుకాయ మొక్కలు ఫ్రెండ్స్, ఫ్రెష్ అన్నమాట. ఇలా ఇంటి దగ్గరే ఫ్రెండ్స్, ఇది ఇంటి పక్కనే ఉంటాయి మీకు. ఇంటి పక్కనే అన్నీ పండించుకుంటారు అత్తయ్య, ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా ఉంటే తనకి అవైలబుల్గా కూడా ఉంటుందని చెప్పేసి ఇలా వచ్చేసి ఇలా తెంపుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెష్గా కర్రీస్ చేసుకుంటారు, ఫ్రెష్గా తెంపుకుంటారు ఏది అవసరం ఉన్నా సరే. మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1-2 వీక్స్ తర్వాత వండుకొని ఇదైతే మాత్రం కాదు. ఏదైనా విలేజే కదా ఫ్రెండ్స్. చూడండి తను ఇప్పుడు చిక్కుడుకాయ మొక్కలకి చిక్కుడుకాయలు తెంపుతున్నారు. అగోండి మన ఏదైనా సరే మన పొలాల్లో మనం తెంపుకొని చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది కదా. సో ఇగోండి ఇంకా చూపిస్తా మీకు, పక్కన మాకు ఆవులు ఉన్నాయని చెప్పాను కదా, పక్కన గ్రీన్ గ్రాస్ కూడా అది కూడా పండిస్తారు ఫ్రెండ్స్, నాటుతారు. మీకు ఆ ఫీల్డ్స్ కూడా చూపిస్తా, పక్కనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు అది చూపిస్తా. ఇప్పుడైతే మాత్రం అత్తయ్య గారు ఇంకా మిరపకాయలు ఉన్నట్టున్నాయి, మిరపకాయలు కూడా తెంపుతూనే ఉన్నారు. అగోండి చూడండి మా పచ్చిమిరపకాయ చెట్లు, అగోండి మిరపకాయలు. ఎందుకంటే ఇవి భూమిలో వేసాం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వేగంగా చెట్లు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ మనకు అంతే వేగంగా ఎక్కువ, ఇప్పుడు చిక్కుడుకాయలు అనేసి ఎక్కువ వస్తే మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే భూమిలో ఉంటాయి కాబట్టి, నేలలో డైరెక్ట్ నేలలో వేస్తాం కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా ఉంటుంది. ఎక్కువ మోతాదులో పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ చిక్కుడుకాయ మొక్కలు, వంకాయలు కూడా ఉన్నాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవే మా చెప్పాను కదా గ్రీన్ గ్రాస్ అని చెప్పేసి, ఇవే మా గ్రీన్ గ్రాస్. ఇది వీటిల్ని కోసేసి మన ఆవులు ఉన్నాయని చెప్పారు కదా, ఆవులకు వేస్తారు. అవి గడ్డి కూడా ప్యూర్ అన్నమాట, ఎందుకంటే అది కూడా పండిస్తారు, గడ్డి కూడా పండిస్తారు. సో చూసారా, ఇదిగోండి ఇది గ్రాస్ ఫీల్డ్స్, అత్తయ్య గారు కోస్తున్నారు. మీకు చూపించడం కోసం కోసి చూపిస్తున్నారు ఎలా కట్ చేస్తారు అని చెప్పేసి. ఇవి తీసుకెళ్ళి మా ఆవులకే వేస్తారు. అక్కడ చూడండి అత్తయ్య గారు కోస్తున్నారు, చూపిస్తారు చూడండి. ఇప్పుడు మీకు చెప్పా కదా, అస్సలు ఖాళీగా ఉంటున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, వెరీ యూజ్ఫుల్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి యూజ్ఫుల్ చాలా ఈ వ్లాగ్స్లో ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి. మీకు ఇంకేదైనా కొత్తగా ఏదైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి కింద, నేను అది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అదైతే మన ఆవు కోసం గడ్డి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక వచ్చేస్తే ఇది మా ఆవులు. మాకు 2 ఆవులు ఉన్నాయి, ఒక చిన్న దూడ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి పచ్చగడ్డి, చూసారా వెనక్కి ఉంది కదా, వెనక్కి కనిపిస్తుంది. అది మొత్తం మేము కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచుకొని వెనక నుంచి అత్తయ్య గారు మొక్కలు అవన్నీ వేశారు. ఎందుకంటే మాకు ఏమైనా ఫంక్షన్స్ అయినా సరే చాలా పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్, అక్కడ సరిపోతుంది. అందరు భోజనాలు కానీ ఇవన్నీ పచ్చని పంట పొలాల మధ్యలో బాగా డెకరేట్ చేసి వేస్తారు. సో ఇక ఇక్కడ కావు అక్కడ కావు చూసారు కదా, ఈ 2 ఆవులే ఉన్నాయి. అదిగోండి అది మా పశువుల కొట్ట, అదే పశువుల శాల, అక్కడే మా ఆవులు ఉంటాయి. ఇగోండి ఇంకా చూడండి, ఇప్పుడు చిన్న దూడపిల్లని తీసుకొస్తారు అత్తయ్య, అగోండి తీసుకొస్తారు, అదే మా చిన్న దూడపిల్ల. చూసారా, ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు ఎలా పితుకుతారో, ఇదిగోండి పాలు పితకడం చూపిస్తున్నాను మీకు. అత్తయ్య గారే చేస్తున్నారు, పాలు పితుకుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇవి మన ప్యాకెట్ పాలులా కాకుండా చాలా అంటే చాలా థిక్గా ఉంటాయి పాలు, చాలా బలం మన పిల్లలకు కూడా. అత్తయ్య గారు నెయ్యి పెరుగు అన్నీ కూడా ఈ పాలతోనే చేస్తారు. అందుకే అనుకుంటా ఫ్రెండ్స్, మన పల్లెటూరులో ఉండే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు. మన పెద్దవాళ్ళ మనం అన్ని పనులు చేయగలమా, వీళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారు, గార్డెనింగ్, ఆవులు చూసుకోవడం, ఇంకా ఇంట్లో వంట అన్నీ చేస్తారు, మన వల్ల మాత్రం అయితే కాదు. సో ఫ్రెండ్స్ ఇదే అయితే వ్లాగ్, ఇంకా వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.